అందరికీ నమస్కారం అండి. సుజాత కిచెన్ అండ్ వ్లాగ్స్కి స్వాగతం, సుస్వాగతం. మనం ఆనందంగా జీవించాలి అంటే ఏదో వండుకున్నాం తిన్నాం తెల్లారింది అని కాకుండా సమాజపరంగా ప్రతి ఒక్కరితో కలుస్తూ ఉండాలి. అన్ని విశేషమైన పండుగలను బ్రహ్మాండంగా జరుపుకుంటూ ఉండాలి. అలాంటి పండుగలలో ఒకటే వినాయక చవితి. అందుకే మా కాలనీలో జరిగిన చవితి వేడుకలను మీతో పంచుకోవాలని ఒక వీడియో చేశాను కదా, మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అందుకే 11వ రోజు ఉట్టి కొట్టడం, భోజనాలు, ఊరేగింపు, నిమజ్జనం అన్నీ కూడా మీకు పార్ట్ 2 కింద వీడియో చేశాను. ఆ వీడియో మీకోసం. రోజు రొటీన్ లైఫ్, పిల్లలు స్కూల్కి, కాలేజీలకి, పెద్దల ఆఫీసులకి, గృహిణీలు ఇంటి పని, వంట పని అంతే కదా. కానీ ఇలాంటి పండుగలకి అన్నీ మర్చిపోయి చిన్న పెద్ద తేడా లేకుండా ఎంత ఆనందంగా పండుగ జరుపుకున్నాం అనేది వీడియోలో చూసేయండి. మా జాస్మిన్ గార్డెన్స్లో అందరూ కూడా ఆ పని నువ్వే చెయ్యాలి, ఈ పని నేనే చెయ్యాలి అని లేకుండా అందరూ కలిసికట్టుగా చేసుకున్న పండుగ. అందరూ ఒక్కో ఇంటి నుండి ఒక్కో రకం ప్రసాదం చేసుకుని వచ్చి గణపతికి నివేదన చేసి పిల్లలు పెద్దలు కూర్చుని ప్రసాదాలన్నీ స్వీకరించి ఇంటికి వచ్చేవాళ్ళం. 11 రోజులు కూడా అంతేనండి. ఇలా చిన్న వీడియో చేసి పెట్టుకుంటే గుర్తుగా ఉండిపోతుంది కదా, అందుకే ఈ వీడియో. గణేష్ నిమజ్జనం అంటేనే హైదరాబాద్కి పెట్టింది పేరు. అంత ఘనంగా జరుపుతారు ఇక్కడ. వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా జరుపుకోవాలని ఆ వినాయకుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బై బై గణేషా.